భారీ అందాలతో ముద్దు ముద్దుగా ఉంటూ యూత్ ని ఒక ఊపు ఊపేసింది రాశి. పెరిగిన వయసుతో రాశి తల్లి క్యారెక్టర్స్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత సినిమాలో తలుక్కున మెరిసిన ఈమె తాజాగా నాటి మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంది. రీసెంట్ గా లంక మూవీలో నటిస్తున్న ఆమె 75 సినిమాల్లో తానిప్పటికీ నటించానని, వాటికి భిన్నమైన రోల్ లంకలో చేసినట్లుగా చెప్పింది. కళ్యాణ వైభవం సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చినప్పుడు ముందు నో చెప్పిన తర్వాత కథ విని ఓకే చెప్పానని చెప్పింది రాశి. ఈ మధ్యన జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ పాప బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ ను కలవటానికి వెళ్లానని, తీరా ఆయన వద్దకు వెళ్లాక అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడిగారని, తాను వచ్చిన విషయం పవన్ కు తెలీదన్నారు. తాను బయట వెయిట్ చేశానని, తర్వాత తెలిసి వెంటనే పిలిపించి చాలాసేపు మాట్లాడారని, తాను పవన్ తో మాట్లాడిన సమయాన్ని మర్చిపోలేనన్నారు. గోకులంలో సీత సమయంలో కంటే కూడా తాజాగా కలిసినప్పుడే ఎక్కువసేపు మాట్లాడారంటూ రాశి చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకప్పటి హీరోయిన్ తాను జతకట్టిన హీరోను కలవటానికి వెళ్లినప్పుడు వెయిట్ చేయాల్సి రావటం ఇబ్బందికరమే. అయితే పవన్ కలిసిన సంతోషం ఆ వెయిటింగ్ ను మర్చిపోయేలా చేయటం రాశి గొప్పతనమా పవన్ మాజిక? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.